कांग्रेस पार्टी नुंडि सीताक गेलिचि रेवंत कु दग्गरि व्यक्तिगा मुद्रपड्डामे టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి రాకి గట్టి కాళ్ళు మొక్కడం వలన అది ఏమన్నా రాంగ్ మెసేజ్ పోయిందంటారా? చాలా రాంగ్ మెసేజ్ కాదు, రైట్ మెసేజ్ పోయింది. రైట్ మెసేజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి అని తెలంగాణ అంతా నమ్ముతున్నది. ఈమె కూడా తెలియాల్సింది ఏంటంటే ఈమె భర్తతో సహా అనేక మందిని చంద్రబాబు నాయుడు చంపించినాడు. ఎస్, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళందరినీ చంపించినాడు. భువనగిరిలో 16 మందిని చంపించినాడు. నయం పేరు మీద దోషేసినాడు. నయం లేదు, ఏం లేదు, మాధవరెడ్డి ద్వారా బలవంతంగా మాధవరెడ్డి చెవి మెలేసి చెయ్యి మెలేసి చంపించమని చెప్పినాడు. బిల్లలతో సహా, బిల్లలత, మారోజు వీరన్న, ముక్కా కరుణాకర్, బాలరాజు ఒకరు కాదు అనేక మందిని, కనకాచారి కూడా, కనకాచారిని కూడా చంపించినాడు. కే కనకాచారిని వీళ్ళందరూ చంపిస్తే చంద్రబాబు నాయుడు చంపించినాడు. ఈమెకి స్వయంగా తెలుసు, ఈమె మావోయిస్ట్ పార్టీ నుంచి వచ్చింది, జనశక్తి పార్టీ నుంచి వచ్చింది, అవును, అందులో నుంచి వచ్చింది కదా. ఈమెకి తెలుసు కదా ఈ భర్త ఎట్లా చచ్చిపోయినాడు. వీళ్ళందరూ చంపిస్తే అవన్నీ మర్చిపోయి కాలు అక్కడికి వెళ్ళిందనంటే, రాఖీ కట్టించుకోవడానికి వెళ్ళిందంటే, అది దీని వెనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉన్నాడని అందరూ అంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అక్కడ నుంచి వచ్చినాడు, ఈమె కాదు, ఈమె అందులోంచి రాలేదు, ఈయన అక్కడ నుంచి వచ్చినాడు. ఎందుకంటే రాధాకృష్ణ దగ్గర పోయి అది వైరల్ అయింది కదా. రాధాకృష్ణ దగ్గర పోయి లోకేష్ను పోగిన్నాడు, లోకేష్ను స్థాపించాలని కూడా చెప్పినాడు. అది తప్పైపోయింది, అది బయటకు వచ్చింది. తర్వాత ఆయన యాత్ర మొదలుపెట్టేటప్పుడు అమరుల స్థూపం దగ్గర పోలేదు. 69 అమరుల స్థూపం దగ్గరికి పోలేదు. మరిదశ ఉద్యమం అమర స్థూపం దగ్గర పోలేదు. నోటితో ఒక్కసారి కూడా బిల్లలత పేరు కానీ ఇంకో పేరు కానీ చెప్పడం లేదు. ఇది ప్రాక్టికల్గా తప్పు, పొలిటికల్గా తప్పు, ఇది పొలిటికల్లీ ఇన్కరెక్ట్, పొలిటికల్లీ కరెక్ట్ కాదు ఇది ఒకటి. రెండవది, ఈయన ఇవన్నీ చేస్తూ చంద్రబాబును పొగుడుతూ ఈమెను కూడా వెళ్ళి ముఖమన్నాడు. ఎస్, వెళ్ళింది. ఆయన ఆంధ్ర ఆయన అక్కడ రాఖీ కట్టించుకుంటాడు. తెలంగాణలో రాఖీ ఉంది, నువ్వు ఎందుకు ఆంధ్రానికి పోయి ఎందుకు కట్టినావు? ఈ పార్టీ స్టేట్ వాడు కూడా కాదు, ఈ పార్టీ వాడు కూడా కాదు. పైగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది, నీ శత్రువు ఆయన, ఆ లెక్క నీ పార్టీ కూడా శత్రువు. అవును, అంటే మీ వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యమా? మొక్కింది, మొక్కి ఆడపిల్ల కాళ్ళు మొక్కుతుందా? తెలంగాణ వారసత్వమా అది? తెలంగాణలో రాఖీ కడితే చెల్లె కాళ్ళు, బిడ్డ కాళ్ళు, తండ్రి మొక్కుతాడు, అన్న మొక్కుతాడు, అంతే కదా. అది వారసత్వం వ్యతిరేకం కదా. ఈమె ఎట్ల కాలు, ఆయన ఎట్ల కాలు మొక్కించుకున్నాడు? ఆయన అంటే సంస్కారీయుడు, తెలంగాణ సంస్కృతి తెలియదు ఆయనకు. రాఖీ గురించి తెలియదు, ఆడబడ్డల గురించి కూడా తెలియదు ఆయనకు. ఆయనకేం తెలుసు, ఇంగ్లీష్ రాదు, ఉర్దూ రాదు, హిందీ రాదు. మీరు ఉర్దూ మాట్లాడి గ్రీక్ అనండి నమ్ముతాడు, హిందీ మాట్లాడి లాటిన్ అండి నమ్ముతాడు, ఇంగ్లీష్ అది ఇంగ్లీష్ అనేది సంస్కారవంతమైన తెలుగేనా, జ్ఞానం ఉంది ఆయనకు. అట్లాంటి ఎందుకు కాలు మొక్కినారు, ఎందుకు చెప్పినారు? దీనివల్ల మీకు ఏం సంకేతం పోతుంది? తప్పవుతుంది. కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు పాదాల వద్ద కుదవబెట్టినట్టు అది, అందరు కాంగ్రెస్ వాళ్ళు కోపంతో ఉన్నారు. అందుకని కాంగ్రెస్ వాళ్ళు కోపంతో ఉన్నారు, మా బయట జనం కాదు, తెలంగాణ అంతా కోపంతో రగిలిపోతున్నది. ఇది ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన తప్పు, రేవంత్ రెడ్డి ఘోరమైన తప్పులు చేస్తున్నాడు. తెలంగాణ వారసత్వం కానే కాదు ఇది. ఈ ఆమెను తీసుకెళ్ళి, పాప అమాయకురాలు తీసుకెళ్ళి, ఒక ఆదివాసీ అమ్మాయిని తీసుకెళ్ళి, నిన్నటిదాకా గూడెంగూడెం గుడిసే గుడిసే తిరిగి సేవ చేసిన అమ్మాయిని మొత్తం ఒక్కరోజుతో ఫినిష్ చేసేసినావు. ఒక్కరు ఒక్క సంఘటనతో ప్రతిష్టంతో కుప్పగూలిపోయి అట్లా ఎందుకు చేసినావు నువ్వు? రేవంత్ రెడ్డిని అడగాలి, రేవంత్ రెడ్డి జనానికి సమాధానం చెప్పాలి. ఇప్పటికీ నీకు సామాజిక స్పృహ లేదా? సామాజిక న్యాయం అనవాడి అనవైతే నువ్వు, నిన్ను నువ్వే చేస్తుంటివి. నీ సమిష్టి స్పృహ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీలో సమిష్టి లేదు. తెలంగాణ మాట మాట్లాడు, తెలంగాణ పోరాటం గురించి మాట్లాడు, ఎట్లొస్తాడు ఈయన? అందుకనే కేసీఆర్ ఇది ఎంత తిరిగితే అంత లాభం అనుకుంటున్నాడు. దీనివల్ల నష్టం అవుతుంది, నాకు తెలుసుకోవడం లేదు. అందుకనే ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా సోయి తెచ్చుకోవాలి. మాణికం ఠాకూర్కి ఏం సోయింది, బోసరాజుకి ఏం సోయింది? ఏమీ లేదు వాళ్ళకు. అందుకనే జనమేమో కాంగ్రెస్ పార్టీ రావాలనుకుంటుంటే కాంగ్రెస్ వాళ్ళే మేము రాంపో మా ఇష్టమని చెప్తున్నారు. అందుకని రాజకీయాల్లో హత్యలు ఉండవు, కేసీఆర్ హత్య చేయడం లేదు, కాంగ్రెస్ వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విబి రాజు కాంగ్రెస్ నాయకుడు అన్నాడు, వల్లూరు బసవరాజు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయని. కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఎవడేం చేస్తారు? పోయి కేసీఆర్ చెప్పింది నిజమవుతుంది, నువ్వు వెళ్ళి చంద్రబాబు దగ్గర నీ గొంతు కోసుకొని నీ శరీరాన్ని కేసీఆర్కి సమర్పిస్తున్నావు రేవంత్ రెడ్డి, మరి తప్పు కదా ఇది? ఆమెను ఎందుకు పంపించినట్టు తప్పు కదా? ఏమైనా సరే ఇప్పటికైనా మొత్తం కాంగ్రెస్ పార్టీ అందరు కలిసి కూర్చొని దీన్ని ఒక నిర్ణయం తీసుకోండి. మొత్తం కాంగ్రెస్ వాళ్ళు 10 మంది నాతో చెప్పినారు, తప్పు 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 అని చెప్తున్నారు. ఎందుకంటే సోనియా గాంధీ పేరు చెడగొడుతున్నారు. సోనియా గాంధీ కాలు మొక్కు, నువ్వు ఒప్పుకుంటా, సుష్మా స్వరాజ్ కాలు మొక్కు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళ కాలు రేవంత్ రెడ్డి మొక్కాలి. ఆడపిల్లతో మొక్కించొద్దు. ఆడపిల్ల లక్ష్మీదేవి, ఆమె కోయ లక్ష్మీదేవి, ఆమె పోయి కాలు మొక్కుతుందా?
పాపాత్మని కాలు మొక్కుతదా ఇన్ని పరిశ్రమలు తెలంగాణ ఆగం పట్టించి తెలంగాణ పరిశ్రమలను మూసేసి తెలంగాణ అందరి బిడ్డలు తెలంగాణ జోన్లందరూ చంపేసి సంబరం చేసుకున్న వ్యక్తి పాప పంకిల హస్తాలు రక్త పంకిల హస్తాలు రక్తముందైన చేతులకు ఆయన కాళ్ళతో ఎందుకు మొక్కిస్తారు చివరి వరకు ఆడపిల్ల మొక్కించారు ఆడపిల్ల కాలు మొక్కడం ఇంకా తప్పు చివరి ఆయన కంటే సంస్కారం లేదు రేవంత్ రెడ్డికి ఉండాలి కదా కాంగ్రెస్ పార్టీకి ఉండాలి కదా చంద్రబాబు నాయుడు కాళ్ళు ఎట్లా మొక్కించుకుంటారు ఆడపిల్లతో లక్ష్మీదేవి కాలు మొక్కుతుందా పుత్రుడు ఉండాలి కదా వీళ్ళకు అందుకని తప్పు ఇది ఘోరమైన తప్పు ఇది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సోయి తెచ్చుకోను లేకపోతే నువ్వు తెలంగాణ తిరగకు నువ్వు తెలంగాణ వాళ్ళని నిన్ను తప్పు పడతారు